హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారమండి ఈరోజు నేను సాక్షి పదశోధనలోని ప్రశ్నలకు సమాధానాలు రాస్తున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న చూద్దాము జయదేవుడి అష్టపదితో మల్లాది నవల మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రచించిన నవల పేరు అని అడుగుతున్నాడు జయదేవుడి అష్టపదితో మల్లాది నవల నిలువు రెండు అమృతము కాదు విషము నిలువు మూడు వీసం కూడా లేని వీరరసం వీరరసం అనే పదంలో వీసం అనే అక్షరాలు తీసేస్తే రా రా అనే అక్షరాలు మిగులుతాయి రా నిలువు నాలుగు కారణం హేతువు అడ్డము ఐదు తిరియక్ గార్ధబం ఒక అచ్చ తెలుగు తిట్టు అడ్డగాడిద అడ్డగాడిద నిలువు ఐదు తప్పు మధ్యలో రాధా ఉంది అపరాధం అపరాధము నిలువు మారుతము గాలి నిలువు కారు వెనుక భాగంలో సామానులు పెట్టుకునే ప్రదేశం డిక్కీ అడ్డము ఎనిమిది అడ్డాట అనే టైపు పేకాటలో ఆటపై అడ్డు దానిపై అడ్డము తొమ్మిది ఉలిక్కి పడకు చిన్న కొడవలి అంతే లిక్కి ఉలిక్కి అనే పదంలోని లిక్కి ఉంది లిక్కి అంటే కొడవలి అని అడ్డము పది మేము మేము అంటే ఏము అని ఏము అడ్డము పదకొండు మొదట అచ్చు కాని లేఖలు ఉత్తరాలు అచ్చుల్లో ఊ అని రాస్తాం కదా ఉత్తరాలు అచ్చు కాదు అంటున్నాడు ఉత్తరాలు అనే పదంలో మొదటి అక్షరం అచ్చు కాదు అంటున్నాడు కాబట్టి ఈ ఊ అని రాయాలి ఉత్తరాలు అడ్డము పద్నాలుగు నవ నవోన్మేషణ శాలి బుద్ధి నవ నవోన్మేషణ శాలి బుద్ధి అంటే ప్రతిభ ప్రతిభ నిలువు పది గజము గజము అంటే ఏనుగు నిలువు పన్నెండు ప్రారంభంలో తెలుగు సినిమా నటి ప్రారంభం అనే పదంలో తెలుగు సినిమా నటి పేరు రంభ అడ్డము పద నిలువు పదమూడు గోధుమ రొట్టె చపాతి చపాతి అడ్డము పదహారు ఇది చెప్పడం అంటే బుద్ధి చెప్పడమే గుణపాఠం గుణపాఠం నిలువు పద్నాలుగు సరిగ్గా సరి అయిన స్థానాల్లో మాయమైన ప్రణయిని సరిగ్గా సరి అయిన స్థానాల్లో మాయమైన ప్రణయిని అంటే ఇక్కడ ప్రణయిని అనే పదంలో సరి అక్షరాలు తీసేయాలి అంటే రెండవ అక్షరము నాలుగవ అక్షరము తీసేస్తే రెండవ అక్షరము నాలుగో అక్షరం తీసేస్తే ప్రయి అని వస్తుంది ప్రయి ప్రణయిని అనే పదంలో సరి అక్షరాలు తీసేయాలి అప్పుడు ప్రయి అని వస్తుంది రెండు నాలుగు అక్షరాలు తీసేస్తే ప్రయీ అని వస్తుంది నెక్స్ట్ అడ్డము పదిహేడు చిత్తు ప్రతి డ్రాప్ టు ముసాయిదా డ్రాప్టు అంటే ముసాయిదా అని నిలువు పదిహేను వెనుదిరిగిన ఈ దళం పదాతీ వెనుదిరిగిన అంటున్నాడు కాబట్టి కింద నుంచి పైకి రాయాలి పదాతి అడ్డము ఇరవై లక్ష్మీదేవి రమా రమా అడ్డము ఇరవై ఒకటి తెలుగువాడి వాడి ఫేవరట్టు బ్రేక్ఫాస్టు పెసరట్టు బ్రేక్ఫాస్ట్ అంటున్నాడు కాబట్టి పెసరట్టు నిలువు పద్దెనిమిది మహారాజు సామ్రాజ్యాధినేత సామ్రాట్టు సామ్రాట్టు నిలువు పంతొమ్మిది కొన్నదానికి అదనంగా అడిగి పుచ్చుకునే కొద్దిపాటి సరుకు కొసరు కొసరు నిలువు ఇరవై దంతము పన్ను అంటే రథనం 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 అడ్డము ఇరవై మూడు ఆంగ్ల విజేత విన్నరు విజేతని ఆంగ్లంలో విన్నరు అంటాం కదా అడ్డము ఇరవై నాలుగు కొండల్లో ఏర్పడే బిలం గుహ అడ్డము ఇరవై ఐదు ఇంద్రుని ఉద్యానవనం ఎటు నుంచి చూసినా అదే నందనం ఇటు నుంచి చూసినా ఇటు నుంచి చూసిన నందనం అదే అనే పదం వస్తుంది నిలువు ఇరవై ఒకటి నెల్లూరులో ప్రవహించే నది పెన్న పెన్నా నది కదా పెన్న నిలువు ఇరవై రెండు ఒక కట్టడం చుట్టూ ఉండే గోడ ప్రహరి ప్రహరి నిలువు ఇరవై మూడు ఆలకించం వినం ఆలకించం అంటున్నాడు కాబట్టి వినము వినం నిలువు ఇరవై నాలుగు ఈ బండ ఒక శిక్ష గుది బండ నిలువు ఇరవై ఆరు ఒడ్డు అంటే దరి నిలువు ఇరవై ఏడు చిన్న కాదు పెద్ద పెద్ద అడ్డము ఇరవై ఏడు కళ్యాణ మండపం పందిరి పెళ్లి పందిరి అడ్డము ఇరవై తొమ్మిది మా అంటే మా దగ్గర అని మా వద్ద అని మా వద్ద ఇక్కడ మా వద్ద నిలువు ఇరవై ఎనిమిది పంజాబులోనే కాదు పులికి ఇది ఎక్కడైనా ఉంటుంది పంజ పంజ అడము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్